పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమికే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. ఏకపక్ష విజయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని డంకా మోగించింది. సైకిల్ స్పీడ్ కు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని సర్వేలో తేలిందన్నారు. ఈ నెల 4న అసలు సిసలు ఫలితాలు వెల్లడిగానున్నాయి. రాష్టంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోబోతున్నట్లు ఇప్పటికే అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. దేశం మొత్తం చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఎందుకంటే ఈసారి ఇక్కడి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. అందుకే కౌంటింగ్ కు ముందొచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ను పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఇప్పటికే విడుదల చేశాయి. అన్ని సర్వే సంస్థలు కూటమే గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, ఇండియా టీవీ, జనగణం, సిఎన్ఎక్స్, ఇండియా న్యూస్, డి డైనమిక్స్, ఏబిపిసి ఓటర్ సర్వేలు తేల్చి చెప్పాయి. ఏపీ లోక్సభ అసెంబ్లీ సీట్లలోనూ కూటమిదే ఆధిపత్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమిదే అధికారమని అన్ని సర్వేలు కుండబద్దలు కొట్టేస్తున్నాయి. మెజారిటీ సర్వేలు అత్యధిక స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక లోక్సభ స్థానాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సాధిస్తాయని శనివారం నాడు ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సర్వేలో వెల్లడైంది. తాజా అసెంబ్లీ ఫలితాల్లో అదే జోరు కనిపిస్తోంది అంటూ ఇండియా టుడే సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి 98 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ క్లారిటీగా చెప్పింది. వైసీపీకి 55 నుంచి 77 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఇక ఇండియా కూటమికి 0 నుంచి 2 సీట్లు వస్తాయని ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో కూటమికి భారీగా ఓటు శాతం పెరిగిందని ఇండియా టుడే విశ్లేషించింది. కూటమికి ఏకంగా 51% ఓట్లు లభిస్తాయని తెలిపింది. వైసీపీకి 44%, కాంగ్రెస్ కు 2%, ఇతరులకు 3% ఓట్లు రావచ్చని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ ప్రకారం కూటమికి 19 నుంచి 23 లోక్సభ స్థానాలు, వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు వస్తాయని వివరించింది. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని పేర్కొంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో పాటు 3 పార్టీల కలయికతో టీడీపీ కూటమి ఘన విజయం దిశగా వెళుతోందని ఇండియా టుడే సర్వే విశ్లేషించింది. చంద్రబాబు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిందని ఇండియా టుడే వెల్లడించింది. ఇప్పటికే అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ముందుగానే చెప్పేశాయి. తాజాగా ఇండియా కూటమి సర్వేతో మరోసారి టీడీపీ కూటమికి విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.